అనసభులందరికీ నమస్కారం అండి ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ క్లైమేట్ అనేది మారిపోయింది వర్షాలు పడటం వర్షానికి కోళ్లు తాడవటం ఇటువంటి పరిస్థితుల్లో కోళ్ళకి అందరూ టానిక్లు పోయాలి ఇంజక్షన్లు పోయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ టానిక్లు కావచ్చు ఈ ఇంజక్షన్లు కావచ్చు ఏదైనా సిరప్లు కావచ్చు ట్యాబ్లెట్లు కావచ్చు ఏదైనా కానీ ఉపయోగం అనేది తగ్గించండి అందరూ చెప్తారు ఈ అన్ని ఆకులు అలవంలో పసరులో పని చేయవు కోళ్ళకి గురకలు జలుబులు వస్తాయి అని చెప్పి ఎందుకు పనిచేయవండి పని చేస్తాయి కాకపోతే మన వాళ్ళకి దాని మీద స్పెండ్ చేసే అంత టైం దొరకట్లా దొరకట్లేదు కాదు చెయ్యట్లా టైం ఉంటుంది ఫోన్లు ఎత్తుకోవడానికి మన వాళ్ళకి టైం ఉంటుంది అన్నీ చేయడానికి టైం ఉంటుంది కానీ కోడి గొంతులో మందులు పోయడానికో అదే ఈ లిక్విడ్ ఈ పసరులు ఆకులు పసరులు పోయడానికి మన వాళ్ళకి టైం ఉండదు సో అందుకని చెప్పి మాకు టైం ఉండట్లేదు అని చెప్తున్నారు టైం లేకపోతే ఏం చేయలేమండి టైం లేకపోతే కోళ్ళు అమ్మేసుకోండి దాంట్లో అబ్జెక్షన్ ఉండదు ఎందుకంటే కోల్డ్ దగ్గర పర్టికులర్గా దానికి ఒక టైం కేటాయించి దాని దగ్గర పర్టికులర్గా దాని దగ్గరే ఉండాలి ఉంటేనే పనులు అవుతాయి లేకపోతే ఏ రోగం వచ్చినా అది క్యూర్ అవ్వదు సో ఈ జలుబులు ఈ జలుబులు ఈ తుమ్ములు ఏదైతే ఈ గొరకలు ఉన్నాయో వీటిని న్యాచురల్గా తగ్గించుకోవచ్చు సో అవి ఏంటి ఎన్ని రకాలుగా తగ్గించుకోవాలి అసలు వాటికి ఏ మెడిసిన్స్ వాడాలి ఎటువంటిగా ఎటువంటి ఆకులు ఎటువంటి పసర్లు ఉపయోగించి తగ్గించుకోవచ్చు అనేది అనువుని చెప్తాను దయచేసి వినండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే గొరకలకి జలుబులకి ఒకప్పుడు ఒకసారి యూజ్ చేసిన మెడిసిన్ రెండోసారి పనిచేది సపోజ్ మెడిసిన్ యూజ్ అనుకోండి ఒకసారి నెల రోజులు వయసు వచ్చినప్పుడు రెండు నెలలు వచ్చినప్పుడు వచ్చింది అనుకోండి మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ వర్షం తడితే మళ్ళీ వచ్చింది సో అప్పుడు ఆ అిత్రమేసిన సిరప్ వాడ పనిచేయదు మళ్ళీ ఇంకో లివోఫ్లాక్సినో లేకపోతే ఎన్రోఫ్లాక్సినో ఏదో ఒకటి వాడుకోవాలి సో అంత టైం ఎందుకు అదే న్యాచురల్గా అనుకోండి మళ్ళీ రాదు కదా వచ్చినా మళ్ళీ రెండోసారి కూడా అదే వాడితే మళ్ళీ తగ్గిపోద్ది కదా సో అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మ్యాటర్లోకి వెళ్ళిపోతాం జలుబులు కావచ్చు గురకలు వచ్చినవి కావచ్చు ఈమిటర్గా సపరేట్ చేయాలి అవి దానా వేరే తినకూడదు అవి తాగిన నీళ్ళల్లో వేరే కూడ అనేది మూతి పెట్టి తాగకూడదు వస్తే మాత్రం ఇమీడియట్గా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది సో అవి అలాగా ఏంటి అంటే ఫస్ట్ అది అయితే మాత్రం చాలా సింపుల్ అండి ఇవన్నీ నీళ్ళుగా పెట్టేసి నీళ్ళల్లో మిరియాలు కొంచెం ఉప్పు బాగా మసరి పెట్టేసి గొంతులో పోసేయచ్చు ఫస్ట్ స్టెప్ రెండోది పాలు కాగబెట్టేసి పాలల్లో ఇందాక చెప్పాను చూసారు లిక్విడ్ అది ఉదయం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోండి సెట్ అయిపోయింది రెండోది పాలల్లో మిరియాలు మునగాకు దాంతోపాటు పసుపు పసుపు అంటే ఏదో నార్మల్ పసుపు కాదండి కొమ్మల పసుపు మొద్ద మామూలు కొమ్ముల పసుపు అంటారు కొంతమంది కొంతమంది ప్యూర్ పసుపు అంటారు అది వేసుకోండి అది వేసేసుకొని అది యూజువల్గా టూ ఎమ్మెల్ ఉదయం ఒక టూ ఎమ్మెల్ సాయంత్రం ఒక టూ ఎమ్మెల్ వేసేసుకోండి సెట్ అయిపోయింది ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే ఇంకొకటి మన తోమలపాకులు ఉంటాయి చూసారా తోమలపాకులు మిక్సీలో వేసి రసం తీయండి రసం తీసేసి దాంట్లో ఉప్పు కలిపేసి ఎర్లీ మార్నింగ్ పరగడుపును ఇప్పుడు నేను ఏ మెడిసిన్లు అయితే చెప్పాను అన్నీ పరగడుపుని చేయండి చాలా రిజల్ట్ ఉంటుంది మీకు సెకండ్ డే మార్నింగ్కే రిజల్ట్ వచ్చేసి సో ఈ ఏదైతే తోమలపాకులు ఉన్నాయో వీటిని శుభ్రంగా మిక్సీలో వేసి రసం తీసి ఆ రసంలో ఉప్పు కలిపి గొంతులో పోసేయండి ఎర్లీ మార్నింగ్ లేదనుకుంటే ఏదైతే మన తోమలపాకులు ఉన్నాయో తోమలపాకు రసం తీసి దాంట్లో కొంచెం నిమ్మరసం పోసి గిల కొట్టేసి బాగా కలిపేసి గొంతులో పోసేయండి ఇవన్నీ కాదనుకుంటే ఇంకోటి ఏదైతే మన ఈ తులసాకులు ఉన్నాయో తులసాకులు బాగా వాటర్లో వేసి మసలు పెట్టేయడం వల్ల కావచ్చు లేకపోతే తులసాకులన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసం తీసేసి ఆ రసం డైరెక్ట్గా గొంతులో పోయటం వల్ల కావచ్చు ఇటువంటి వాటిలో ఏదైనా చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే అరటిపండు ఉంటుంది చూసారా అరటిపండులో కొంచెం మిరియాల పౌడర్ మిరియాల పౌడర్ అంటారు మిరియాల కొంచెం మంది మిరియాలు అంటారు సో దాన్ని ఆ మిరియాల పిండిలో ఆ మిరియాల పౌడర్లో బాగా కలిపేసేసి గొంతులో పెట్టింది ఎర్లీ మార్నింగ్ సెట్ అయిపోయింది ఎందుకంటే ఏదైతే ఈ అరటిపండు ఉందో అరటి పండు అనేది తొందరగా డైజెషన్ అయిపోయింది ఒంటికి బలాన్ని ఇచ్చింది అలాగే దాంతోపాటు అరటిపండు తింటే జలుబు చేసింది చాలామంది చెప్తారు అలాంటిదే ఉండదండి అరటిపండు తింటే జలుబు లాంటిది ఏం చేయదండి అరటిపండు అనేది బలం రీప్రడక్టివ్ ఆర్గనైజ్ అనేది చాలా సక్సెస్గా చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తాయి ఓకేనా ఈ అరటి పండు ఈ ఏదైతే మన ఇది ఉన్నదో మన మిరియాల పౌడరు సో ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా తొందరగా చేస్తుంది వేడి నీళ్ళు అనేవి ఖచ్చితంగా పట్టుకోండి ఈ వన ఈ వానాకాలంలో ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేవి తాగించారనుకోండి రిజల్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది అలాగే దీంతోపాటు ధనియాలు ఉంటాయి చూసారా ధనియాలు కానీ ధనియాలు అంటే కొత్తిమీర కొత్తిమీర నుంచి వచ్చేదే ధనియాలు ధనియాల నుంచి వచ్చేదే కొత్తిమీర ఈ ధనియాలని బాగా వాటర్లో వేసి మసలేసి మసిలిన తర్వాత ఆ వాటర్ డైరెక్ట్గా గొంతులో పోసేయండి అదొక రకం చేసుకోవచ్చు అలాగే ఇంకొకటి పుదీనా ఆకులు అంటే చూసారా పుదీనా ఆకులు అలాగే దాంట్లో ధనియాలు కానీ కొత్తిమీర కానీ వేసేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి కనుక వేసి తాగిచ్చారంటే గొంతులో కప్పం కనుక అంటే దెబ్బ కొట్టేసిద్ది కప్పం కప్పం దెబ్బ కొట్టే ఓకేనా ఎందుకంటే గురకు వస్తుందంటే గొంతులో కప్పం ఉన్నట్టే కప్పం ఏంటంటే వాళ్ళు తీయలేరు కొంతమందికి తీటం వచ్చి కప్పం కొంతమంది తీటం రాదు గల్లా కొడతాం కూడా రాదు కొంతమందికి సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను నీళ్ళు కాగబెట్టేసి నీళ్ళల్లో ఏదైతే మన మిరియాల పొడి ఉందో మిరియాల పౌడరు దాంతోపాటు నల్ల జీలకర్ర ఒకటి దాంతోపాటు తులసాకులు ఒకటి అలాగే దాంతోపాటు మన పుదీనా ఒకటి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే ధనియాలు ఒకటి ఇవన్నీ బాగా వాటర్ మసలు పెట్టేసి గొంతులో పోసేయండి కప్పం కొట్టేసిద్ది ఇలాగ రోజుకి రెండు మూడు సార్లు లేండి దెబ్బ కప్పం అంతా కొట్టేసింది న్యాచురల్ వేలో నేను చెప్తుంది మీ ఇష్టం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటా అంటే వాడుకోవచ్చు అలాగే ఇంకొకటి ఉంది బాగా లవంగాలు అనేవి బాగా వేడి ఇప్పుడు మన లవంగాలు ఉంటాయి కదా ఇళ్లలో మన ఇంట్లో వంటగదుల్లో ఉంటాయి లవంగాలు ఒకటి ఒకటి ఈ రెండింటినీ బాగా పౌడర్ లాగా దంచేసి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో కలిపేసి గొంతులో పోసేయండి అదొక రకంగా తగ్గించుకోవచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయండి చెప్తాలంటే ఇంకా చాలా ఉన్నాయి మునగాకు కూడా వేసుకోవచ్చు మునగాకు అలా పెట్టేసిన తర్వాత మునగాకు పెట్టారనుకోండి ఇప్పుడు మనం జింకో జింకోవెట్ కావచ్చు మల్టీ విటమిన్ సిరప్లు ఎందుకు వాడుతున్నాం ఒంట్లో కొంచెం బలాన్ని పెం పెంపొందించుకోవడానికి వాడతాం ఓకేనా అలాగే కొప్పింటాకు ఒకటి మన మునగాకొకటి నరాల్లో బలహీనతలు ఏమైనా ఉంటే ఆ మునగాకు ఏదైతే మన కుప్పింటాకు ఉందో ఈ రెండు గొంతులు వేయటం వల్ల సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకేనా సో దీన్ని ఫాలో అయిపోండి ఈ ప్రొసీజర్ మొత్తం ఖచ్చితంగా మీ కోళ్ళకి జలుబులు గొరకలు ప్రివెన్షన్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇది వచ్చిన తర్వాత ఉపయోగించాలని లేదు ప్రివెన్షన్గా నేను చెప్పినట్టులో ఏదైనా ప్రివెన్షన్గా ఉపయోగించుకోండి ప్రాబ్లం ఏమి రాదు అసలు రాకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే అల్లం వెల్లుల్లి రసం కూడా తాగించుకోవచ్చు ఏమీ కాదు సో సో ఇవన్నీ ఫాలో అయిపోండి యాజువల్గా నార్మల్గా అయిపోతే ప్రాబ్లం ఏమి ఉండవు ఇది మరి మ్యాటర్ అయితే రేపు ఇంకొక వీడియోలో ఇంకొక నేచురల్ మెడిసిన్ గురించి రేపు మాట్లాడదాం ఇది మరి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్